वेलकम टू माय चैनल श्वेता एंटरटेनमेंट वीडियोस एंड कंटेंट्स। मनलो चाला मंदी की चेनत सारीस एला रेडी चेस्तारनेदी चाला मंदी की तेलियदु। सो ई वीडियोलो मीरु क्लियर गा चूडोच्चु, चाला क्लियर गा दग्गर नुंचि तीसिन वीडियो इदी। एला रेडी चेस्तारु, आ मिशिन्स एला उंटायि, एला वर्क चेस्तारु, एंत लाभं नष्टं अनेदी अंता कूडा मीरु ई वीडियोलो क्लियर गा तेलुसुकोवच्चु। మేమందరం కూడా చేనేత శారీస్ చూడడానికి వెళ్తున్నాం. ఇది తుర్కంజల్ విలేజ్ నియర్ శంషాబాద్ దగ్గర పట్టుగూడు నుంచి ఇది వస్తుంది ఫస్ట్. ఇందులో థ్రెడ్స్ ఉంటాయి ఉంది కదా, ఇందులో థ్రెడ్స్ ఉంటాయి చూడండి. కనబడుతుంది టూ ఫ్లేజ్ ఉంది, అంటే ఒక పట్టుగూడు పట్టు దాంట్లోకి వెళ్ళి ఇందులో రెండు ఉంటాయి. ఇది ఒక ట్విస్టింగ్, మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక పోగు తయారు చేస్తాం. ఇది అయిన తర్వాత దీన్ని డైయింగ్ ప్రాసెస్లో ఇస్తాం. పోయి పెట్టేసి కలర్స్ దీన్ని దిద్ది మళ్ళీ అనేది ఉంటుంది ఒకటి జిగురు జిగురు పదార్థం, అది తీసేస్తాం. తీసేసిన తర్వాత డైయింగ్ చేస్తాం. డైయింగ్ చేసిన కింద చూసిన కానీ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైయింగ్ వస్తుంది. అది ఇదంతా కూడా ఇక్కడే తయారవుతుంది. ఇట్లా ఆరబెడతారా? ఇక్కడ నుంచి ఫస్ట్ మళ్ళీ అక్కడ దీనికి దీనికి మిషన్ స్టార్ట్ చేస్తే దీంట్లో మీదకి వస్తుంది. ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చిన తర్వాత దీని మీదకి వెళ్ళి ఇవన్నీ కూడా అక్కడ వైండింగ్ అయితే ఇప్పుడు అట్ చేస్తున్నాడు కదా, ఆ రకంగా చేసిన తర్వాత మీదకి వెళ్తుంది. అది ఇక్కడ థ్రెడ్స్ మేకింగ్ చేస్తున్నారు, సిల్క్ థ్రెడ్స్ చూడండి. ఈ విధంగా చుట్టిన తర్వాత ఇక్కడ మనం వీల్ని ఈ చక్రంని ఇలా తిప్పితే ఆ థ్రెడ్స్ అనేటివి ఇలా మంచిగా స్ట్రైట్గా అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక పార్ట్ ఆఫ్ వర్క్ చూస్తున్నట్టయితే శారీలో గోల్డ్ థ్రెడ్స్ అన్నీ కూడా ఇతను రెడీ చేస్తున్నాడు. వీటినే జరీ థ్రెడ్స్ అంటారు. శారీలోకి కావాల్సిన గోల్డ్ థ్రెడ్స్ అన్నీ కూడా ఇతనే ఇక్కడ రెడీ చేస్తున్నాడు. ఇవి ప్రింట్ వర్క్స్ అన్నమాట, వేరే డిజైనర్స్ రెడీ చేసిన పేపర్స్ ఇవి. దీంట్లో నుంచి వాళ్ళు శారీకి మిషన్స్లోకి ఇలా ప్రింట్ చేసి ఎక్కించి కుడతారు. ఇది అంత డిజైనర్స్ రెడీ చేస్తారా? వాళ్ళు వేరే ఉంటారు. చేసిన తర్వాత దీని ప్రకారం దీన్ని దాని పేపర్ ఎంత సైజ్ కావాలి అవన్నీ చూసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఇంకొక శారీ రెడీ చేస్తున్నారు. ఇది జరీ థ్రెడ్స్ పెట్టి రెడీ చేస్తున్నారు. ఆ మధ్యలో స్ట్రైట్గా ఉన్న దారాలు ఎందుకుంటాయని మీకు డౌట్ రావచ్చు. అది అలా ఉంటేనే శారీలో డిజైన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఆ మిషన్స్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏ డిజైన్ ఎక్కడ రావాలి ఏంది అనేది అన్నీ ఆ లైన్స్లో ఉన్న దారాలే ఇట్లా కుడతాయి అన్నమాట డిజైన్స్. అందుకే మధ్య మధ్యలో కలర్స్లో ఇలా లైన్స్ లాగా దారాలు వేస్తారు. డైయింగ్ చేసిన తర్వాత థ్రెడ్స్ని ఇక్కడ లోపల ఫ్యాన్ కింద ఆరబెడతారు. ఇవి ఎండలో ఆరబెట్టారనమాట, ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టిన తర్వాత ఆ మిషన్స్లో చూసారు కదా ముందు, ఆ మిషన్స్లో వేసి ఇలా దారాలు థ్రెడ్స్ లాగా రెడీ చేస్తారు. అంటే మామూలు శారీస్ ఇక్కడ రెడీ. ఇక్కడ ఈ అమ్మాయి చేస్తున్న వర్క్ ఏంటంటే శారీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలా కుచ్చులు పెడతాం కదా మనం, ఆ కుచ్చులు అనేది ఈ అమ్మాయి ఇక్కడ రెడీ చేస్తుంది. ఇలా సగం సగం ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈమె రెడీ చేస్తుంది. ఈమె వర్క్ 3 డేస్ పడుతుంది ఒక శారీకి.
పర్ డే ఎంత వేస్తారు బుట్టలు? ఒక రోజు ఎన్ని బుట్టలు వేస్తారు అన్న? థ్రెడ్స్ అన్ని కూడా సాగరే మేకింగ్ చేసేటప్పుడు థ్రెడ్స్ అన్ని కూడా స్ట్రైట్గా ఉండడానికి బరువు కోసం ఇలా బాటిల్స్ పెడతారు మీదికి, అప్పుడు శారీ అనేది మేకింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అలా స్ట్రైట్గా ఉంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈమె తనకి హెల్ప్ చేస్తుంది ఇలా మధ్యలో థ్రెడ్స్ పెట్టడానికి. జరి థ్రెడ్స్, గోల్డ్ కలర్ థ్రెడ్స్ చేయడం, ఒక్క శారీ రెడీ చేయడానికి కనీసం 10-15 డేస్ పడుతుంది. ఒక్కరు మాత్రం పని చేయలేరు. ఒక శారీ మేకింగ్ కావాలంటే ఒక 4-5 మెంబర్స్ ఉండాలి. ఇది ఈ మధ్యలో ఇవే ఇవ్వేందు పెట్టారు అంటే చూడండి, ఇక్కడ కంప్లీట్ అయిన శారీస్ కంప్లీట్ అయిన వాటిని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఈ విధంగా రెడీ చేస్తారు వాళ్ళు. ఇవి కంచిపట్టు శారీస్ అన్నమాట. కంచిపట్టు, గద్వాల్, పోచంపల్లి, కట్ శారీస్ అన్నీ కూడా వీళ్ళు రెడీ చేస్తారు. ఇలా రెడీ చేసిన తర్వాత వాళ్ళు వేరే దగ్గర ఎక్కువ రేట్కి సేల్ చేసుకుంటారనమాట. చూసారు కదా చేనేత శారీస్ ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది. ఈ విధంగా రెడీ చేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.